Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. బ్రాహ్మణి పాదయాత్ర చేయాల్సిందేనా? టీడీపీ అధికారంలోకి రావడం అనేది చావు బ్రతుకుల సమస్యగా మారిపోయిందని చెప్పొచ్చు. నెక్స్ట్ కానీ టీడీపీ అధికారంలోకి వస్తే కాస్త ఊపిరి పీల్చుకుని ముందుకు వెళ్ళొచ్చు, అంటే టీడీపీకి బ్రతికే అవకాశం దొరికినట్లు. అలా కాకుండా నెక్స్ట్ అధికారంలోకి రాకపోతే ఇంకా టీడీపీ పరిస్థితి ఏమవుతుందో ఊహించుకోవచ్చు. అంటే నెక్స్ట్ టీడీపీకి అధికారం అనేది చాలా ముఖ్యం. అందుకోసమే ఇప్పుడు చంద్రబాబు తెగ కష్టపడుతున్నారు. ఇప్పటి నుంచే తమ నాయకులను ఎన్నికలకు సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలలో వైసీపీని ఎదుర్కొని ఎలా నిలబడాలనే అంశంపై టీడీపీ నేతలకు గైడెన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం వైసీపీపై వ్యతిరేకత పెరుగుతున్న విషయం తెలిసిందే. నెక్స్ట్ ఎన్నికలకు ఇది కాస్త ఎక్కువ కావచ్చు. కాకపోతే వైసీపీకి ఉన్న అర్ధబలం, ఆర్థిక బలం, అధికార బలం టీడీపీకి లేదు. అంటే వైసీపీ మళ్ళీ గెలిచి అధికారంలోకి రావడానికి ఎలాంటి ఎత్తులతో అయినా ముందుకు రావచ్చు. కాబట్టి వైసీపీని అన్ని రకాలుగా ఎదుర్కొనే బలం టీడీపీకి ఉండాలి. అదే సమయంలో టీడీపీ నెక్స్ట్ ఎన్నికలలో సత్తా చాటాలంటే పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్ రావాలనే నినాదం ఎప్పటి నుంచో వస్తుంది. ఎన్టీఆర్ వస్తే పార్టీకి అడ్వాంటేజ్ అవుతుందని అంటున్నారు. ఇక మరికొందరేమో నారా లోకేష్తో పాదయాత్ర చేయిస్తే ప్లస్ అవుతుందని చెబుతున్నారు. ఇదే క్రమంలో కొందరు రాజకీయ విశ్లేషకులు నారా బ్రాహ్మణి పేరు తెరపైకి తీసుకొస్తున్నారు. బ్రాహ్మణి అంటే నారా నందమూరి ఫ్యామిలీలకు ప్రతీక లాంటిది. కాబట్టి ఆమెను ముందుకు రావాలని అంటున్నారు. అయితే చంద్రబాబు అమరావతిలోనే ఉంటూ రాజకీయ వ్యూహాలు వేస్తూ ముందుకెళ్తూనే లోకేష్ని శ్రీకాకుళం నుంచి పాదయాత్ర చేయించాలని, అదే సమయంలో బ్రాహ్మణిని రాయలసీమ నుంచి పాదయాత్ర చేయించాలని చెబుతున్నారు. అలా బ్రాహ్మణిని తీసుకొస్తే టీడీపీకి ఇంకా ప్లస్ అవుతుందని, ఇంకా నెక్స్ట్ ఎన్నికలలో టీడీపీకి విజయం కూడా దక్కుతుందని విశ్లేషకులు అంటున్నారు. అయితే నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి వస్తే టీడీపీకి అడ్వాంటేజ్ అవుతుందని చెప్పొచ్చు. కానీ ఆమెను రాజకీయాల్లోకి తీసుకొస్తారా లేదా అనేది చెప్పలేం. ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం నారా బ్రాహ్మణిని రాజకీయాల్లోకి తీసుకురావడం కష్టమనే చెప్పాలి.